ఇప్పుడు సైకో అంటే ఏంటి, మానసిక స్థితి సరిగ్గా లేనండి, ఉన్మాద వ్యవస్థలో ఉన్మాదిలాగా ఉన్నవాడిని సైకో అంటారు, అంతే కదా. ఈ సైకో ఎవడు? లోకేష్. ఇప్పుడు లోకేష్ ఏం చేస్తుంటాడు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఐటీడీపీలో వాటి మీద పాటలు పెట్టి ఎవరు క్యారెక్టర్ అసాసినేషన్ చేద్దాం, ఎవరిని వ్యక్తిత్వ హననం చేద్దాం అనేది చేస్తూ ఉంటాడు. కావాలంటే మీరు లోకేష్ ఫేస్బుక్ పేజీలో నా ఫోటో ఒకటి, ఒక అమ్మాయి ఫోటో ఉండి వల్లభా వల్లభా నన్ను గెల్లవా అని ఒక పాట ఉంటుంది, అటు రోజు అది చూడండి, అడిగి నిద్ర పట్టదు అడిగి పాపం లోకేష్కి. ఆడికి అదేం కర్మ, నా బొమ్మ నా పాట వేసుకొని పడుకుంటాడు ఆడు. మరి అటు సైకోగాకేంటి, ఈ వయసులో 75 ఏళ్ల వయసులో ఉచ్చం నీచం లేకుండా సిగ్గు శరం లేకుండా కాటికి కాళ్ళు జాపిన వయసులో చంద్రబాబు నాయుడు కొడుకు నీ మంచి చెడు చెప్పాల్సినాడు కాదు, కరెక్టే రా అబ్బాయి, ఇవన్నీ ఇట్లాంటి పోర్న్ ఫిల్మ్లు ఇట్లాంటివన్నీ తీసి ఇట్లాంటి మార్ఫింగ్ ఫిల్మ్లు తీసి చేయని చెప్పేవాడు తండ్రి, ఆడ పెద్ద సైకోగా ఏమవుతాడు? కాబట్టి చంద్రబాబు అనేవాడు పెద్ద సైకో, పెద్ద ఉన్మాది. లోకేష్ అనేవాడు పిల్ల సైకో, పిల్ల ఉన్మాది. కాబట్టి ఈ పదాలు వాళ్ళకి సరిపోతాయి. ఈ చెప్పిన ఏదోని కరెక్ట్గా వెళ్ళి వంశీ మీ గురించి చెప్పాడు ఏంటని అడగమనండి. ఎప్పుడన్నా వార్డుకి పోటీ చేస్తే, ఎవడన్నా ఊరికి పోటీ చేస్తే, పంచాయతీకి పోటీ చేస్తే కనీసం వీళ్ళని పట్టించుకుంటారు. వంటల అక్కల దగ్గర నిలబడి మాట్లాడే వాళ్ళని, స్వగృహ ఫుడ్స్ పేరుతో సప్లైలు చేసేవాళ్ళని, వీళ్ళందరికీ కూడా సమాధానాలు చెప్పాలంటే రాజకీయాల్లో టైం సరిపోద్దా? నోరు ఎక్కువగా ఉందామని అరిస్తే ఏమవుతుంది, గొంతు మోగపోద్ది. మోగపోతుంది.